ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ యాజ్ ఏ చదువుకున్న హోమ్ మేకర్ని. నాకు ఒక టీనేజ్ డాటర్ ఉంది, తనకి నేను ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్తూనే సొసైటీని పరిచయం చేస్తూనే ఎట్ ద సేమ్ టైం ఉమెన్లో సైడ్గా జరిగే కొన్ని అరాచకాలను చూసినప్పుడు నేను తనకు చెప్తున్న విధానం కరెక్టేనా, తనకి చూపిస్తున్న పరిచయం చేస్తున్న సమాజాన్ని కరెక్ట్గా చేస్తున్నానా అన్న ఒక చిన్న భయం నాలో ఉంది. దాన్ని తనకి నేను బెటర్ వేగా ఎలా చెప్పగలను? అంటే మీరు చూస్తున్న సమాజం ఏంటండి? అంటే తను సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి, సెల్ఫ్ ది మోటివేషన్ తోటి ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతోంది, నువ్వు కూడా అట్లాగే వెళ్ళాలన్నా అని చెప్తున్నాను. కానీ అట్ ద సేమ్ టైం బ్యాకెండ్లో కొన్ని మిగిలినవి జరుగుతున్నప్పుడు ఈ దృక్కోణము, ఇది తనకి వెళ్తున్న విధానం కరెక్టేనా, యా ఇంకేమైనా బెటర్ వేలో చెప్పగలనా? మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం సంశయిస్తున్న దాన్ని నేను చాలా కాంక్రీట్ వర్డ్స్లో పెడతాను, అది రైట్ అని అనుకుంటున్నాను. ఓ పక్కనేమో మా అమ్మాయి నేను ఉమెన్ ఎంపవర్మెంట్ నువ్వు ఏదైనా సాధించగలను పంపిస్తూనే, అట్ ద సేమ్ టైం మళ్ళీ సమాజంలో జరుగుతున్న అనేకమైన పురుష అహంకార పితృస్వామ్య పోకడల మధ్య ఈ అమ్మాయి మళ్ళీ నలిగిపోతున్నామో బాధపడుతున్నామో అని ఈ సందిగ్ధ అవస్థలో ఉన్నానది మీ క్వశ్చన్. నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకటి చెప్తానండి, పిల్లలకి ధైర్యం నేర్పండి, పిల్లలకి ఆత్మవిశ్వాస నేర్పండి, పిల్లలకి ఆత్మగౌరవం నేర్పండి, పిల్లలకి ఆయుధాలు ఇవ్వండి. మీకు అంత డౌట్ ఉంటే అర్జెంటుగా మీ అమ్మాయికి కరాటే నేర్పించండి. కరాటే నేర్పించడం అనేది నేను చాలా తెలివిగా మాట్లాడిన పదం తప్ప ఫ్యాసినేటెడ్గా మాట్లాడిన పదం కాదు. ఎస్, నన్ను నేను ఎక్కడైనా కాపాడుకోవాలంటే నాకు ఒక కిక్ బాక్సింగ్ కావాలి, అలా పెంచండి. రెండు, పిల్లల్ని ఎప్పుడూ కూడా ఈ అద్దంలా పెంచకండి, ఇనుములా పెంచండి. నేను కనుక ఏదైనా ఒక సుత్తితోటి కొడితే అద్దం మీద కొడితే పగిలిపోతుంది, ఇనుము మీద పడితే పగలదు. చిన్న చిన్న విషయాలకి మన పిల్లలు కంగారు పడిపోకూడదు. ఇక మూడు, సెన్సిటివిటీ వేరండి, హైపర్ సెన్సిటివిటీ వేరండి. దీన్ని ఇంకోలా చెప్పే ప్రయత్నం చేస్తాను. సత్యం వేరు, నిజం వేరు, వాస్తవం వేరండి. ఇక్కడ వంకాయ కూర ఉందనుకుందాం. ఒక ఆవిడ వంకాయ కూర వండారండి, మనందరికీ పెట్టారు. మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చచ్చు, ఆవిడకి నచ్చకపోవచ్చు, నాకు నచ్చచ్చు. కూర ఒకటే, మీకు పెడుతున్నప్పుడు వేరే ఉప్పు వేసి, ఆవిడ పెడుతుంటే కారం వేసి లేదు. ఈ కూర ఏదైతే ఉందో అది వాస్తవం. నాకు నచ్చకపోవడం నిజం, మీకు నచ్చకపోవడం మీ నిజం, మీకు నచ్చడం మీ నిజం. కానీ సత్యం ఒకటి ఉంటుంది, కూరను ఎలా వండాలో అలా వండితే ఆ కూర బాగుండును, ఇది సత్యం. మన జీవితాల్లో నిజము వాస్తవము సత్యాన్ని కలిపేసుకుంటూ ఉంటాం మనం. పురుషులందరూ చెడ్డవారు, తప్పు. స్త్రీలందరూ మంచివాళ్ళు, ఇది తప్పు. పలానా కులం వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, తప్పు. పలానా కులం వాళ్ళందరూ మంచివాళ్ళు, తప్పు. కులమైనా, మతమైనా, ప్రాంతమైనా, లింగభేదమైనా, డబ్బైనా, విద్య అయినా, ఏదైనా కాలం పట్టి మనిషి మారుతూ ఉంటాడు. మనిషి యొక్క అనేకమైన అంశాలను బట్టి మారుతూ ఉంటారు. అందుకని మనం మన పిల్లల్ని పెంచేటప్పుడు సమాజాన్ని అన్నింటినీ పరిచయం చేయండి. ఒక మంచిని పరిచయం చేస్తున్నప్పుడు ఒక చెడ్డని పరిచయం చేయండి, ఒక చెడ్డని పరిచయం చేస్తున్నప్పుడు మంచిని పరిచయం చేయండి. మన పిల్లలకి బాగా ఎవరినైనా నమ్మేసే అలవాటు ఉంటే అనుమానం అనే యాప్ వేయండి. అందరినీ అనుమానించే అంశం కనుక మన పిల్లల్లో ఉంటే వాస్తవిక దృక్పథము అనే యాప్ వేయండి. వన్ థింగ్ ఈజ్ ష్యూర్, పిల్లలు ఎలాంటి వాళ్ళు అనే దాన్ని బట్టి మనం వాళ్ళని మలుచుకుంటూ వెళ్తూ ఉండాలి. అంటే అబ్బాయిలతోనే తనకి సమాజంలో ఇది ఉంది అని కాదు, సమ్టైమ్స్ షీ కమ్ అప్ విత్ తన నౌ షీజ్ ఇన్ స్కూల్, సమ్టైమ్స్ తన కో గర్ల్స్ తోటి, తన పక్కన ఫ్రెండ్స్ తోటి కూడా, తన ఫ్రెండ్స్ అని నమ్మిన వాళ్ళతోటి కూడా సమ్టైమ్స్ తనకి చిన్న చిన్న ఈగో క్లాషెస్ అన్నో ఇంకోటో వస్తుంది. అలాంటప్పుడు కూడా నేను నచ్చడానికి ట్రై చేసినప్పుడు సమ్టైమ్స్ షీ ట్రైస్ టు కన్విన్స్ హర్, సమ్టైమ్స్ అవ్వలేకపోతుంది. ఆ కష్మకష్లో తను కలిగిపోతున్నప్పుడు ఎట్లా? మంచి మంచి క్వశ్చన్. యాక్చువల్గా ఇది చాలామంది పిల్లల్లో ఉందండి. అయితే ఇక్కడ నేనేముంటానంటే, ఇప్పుడు మీ అమ్మాయిని గాజు బొమ్మలా మాత్రం పెంచకండి. రెండు, అప్పుడప్పుడు ఆ అమ్మాయి బాధపడుతుంటే వదలండి. జీవితంలో అప్పుడప్పుడు బాధ, కన్నీరు, కష్టము, కోపము, ఈ ఎమోషన్స్ని ఎంజాయ్ చెయ్యాలి.
ఎంజాయ్ చేయాలి పెద్ద పదవి ఎందుకు, ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్పీరియన్స్ కూడా కాదు, దాన్ని గాన్ త్రూ అవ్వాల్సిందే. లెటర్ చేయనండి. కాకపోతే మొక్కని పెంచేటప్పుడు అది అటో ఇటో వెళుతున్నప్పుడు వదలాలి. అటో ఇటో కాకుండా ఎటో వెళ్ళిపోతుంటే ఎలాగైతే మనం దారంగట్లు లాగుతామో అలా పిల్లల్ని మాత్రం ప్రొటెక్టెడ్గా చూసుకోవాల్సిన సమయం అవసరమో చూసుకోవాలి. వాళ్ళని ఒంటరిగా వదలడము, రూముల్లో వదిలేయడము, డిప్రెసివ్లో వెళ్ళిపోతుంటే మనం సర్లే పర్లను కూడా అలాంటివి చేయకూడదు. బట్ గాజు బొమ్మలా మాత్రం పెంచకండి. ఇక రెండు, నలుగురితోటి కలవలేకపోవడము కలవడం లాంటివి ఉన్నప్పుడండి జీవితం అనేది ఎంత గొప్పదో చెప్తాను మీకు. అనుభవం జీవితాన్ని నేర్పిస్తుందండి. మీకు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తాను, అందులో ఒక పాట ఉంటుందండి, చలో 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 అనే పాటలో కింద పడేసి పరుగు పెట్టించడం నేర్పేదే జీవితము అంటాడు. యాక్చువల్గా మనందరినీ తొక్కి తీసిన ఆర తీసేది ఎవరో అక్కర్లేదండి, జీవితమే చేస్తుంది. లెటర్ ఎక్స్పీరియన్స్. ఒక ఫ్రెండ్ తోటి ఆమెకి ఏదైనా ఒక చిన్న క్లాష్ వచ్చిందా, లెటర్ ఎక్స్పీరియన్స్. ఒక టీచర్తో క్లాష్ వచ్చిందా, ఒక టీచర్ అవమానించిందా, లేదా టీచర్తో గొడవ వచ్చిందా, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, అనుభవించినండి. దాంట్లో గుణపాఠం నేర్చుకుంటుంది. గుణపాఠం నేర్చుకోవడానికి కావలసిన వనరులు ఇవ్వడమే తల్లిదండ్రులుగా మన బాధ్యత. దీన్ని ఇంకోలా చెప్తాను, జీవితం అనేది అనుభవము జ్ఞానం అనే రెండు ఉంటాయండి. అనుభవం అనేదేమో మనకి జీవితంలోకి ప్రవేశించిన వాస్తవం, జ్ఞానం అనేది ఆ సమస్యకు పరిష్కారం కనుక్కునే ఒక ఆయుధం. అందుకే నాలెడ్జ్ మాత్రం మనం పాస్ ఆన్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తించాలో చెప్తూ ఉండాలి. కానీ ఒక ఎగుని, ఒక బాధని, ఒక పెయిన్ని అనుభవిస్తున్నప్పుడు మాత్రం వాళ్ళని ఎంజాయ్ చేయనండి దాన్ని, వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేయనండి దాన్ని, గాన్ త్రూ చేయనండి దాన్ని. అవన్నీ పాస్ అయితే ఇక్కడికి వచ్చాం కదా మనం, మనం ఏదో అందరి పొలబాట కాదు కదా. పెళ్ళైన కొత్తలో భర్తతోటి ఒక్కసారి కూడా గొడవ రాకుండా ఉందండి. అసలు భర్తతోటి ఎవరైనా కనుక మాది చాలా అన్యోన్య దాంపత్యం అండి, ఒక్కసారి కూడా కొట్టుకోలేదండి అంటే నేనేమంటానంటే ఐదర్ ఆవిడకి లేదా ఆయనకి, ఇది ఇక్కడ ఆవిడకి లేదా ఆయనకి ఆత్మగౌరవమైనా లేదనుకోవాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేదనుకోవాలి. ఎందుకంటే ఆయన ఏం చెప్పినా ఓకే అంటే గొడవ లేదు. ఇంకా ఇవాళ ఏం కూర ఉండాలండి, ఫస్ట్ అడుగుతుంది వంకాయ ఓకే, సొరకాయ ఓకే అయిపోయా, గుమ్మడికాయ ఓకే అయిపోయా, ఏ సినిమాకి వెళ్దాం, అలవై కుటుంబమో సర్లే నీకు ఎవరా మీ ఇష్టం అండి, హిట్ సినిమాకి వెళ్దామా గడ్డుగుడ్డు సినిమాకి వెళ్దామా మీ ఇష్టం అండి, గొడవ లేదు. అలా కాకుండా స్వతంత్ర ఆలోచన, సరళి, ఆత్మవిశ్వాసము, ఆత్మగౌరవం ఉన్న స్త్రీకి ఇంకొకళ్ళతోటి గొడవ వస్తుంది, యాక్సెప్ట్ ఇట్, అలాగే పురుషుడికి. రెండు, ఇది ఆత్మగౌరవానికి ఆత్మ. రెండవది చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే వాళ్ళు అంటే ఎవరైతే ఇందాక నేను చెప్పినట్టుగా మా కాపురం చాలా బాగుందని అన్నారో, అయితే ఆత్మగౌరవం అయితే అయి ఉండాలి, లేదా అబద్ధం ఆడుతూ అయి ఉండాలి. అరగంట బస్సు ప్రయాణంలోనే పక్కడతో మనకి పడినప్పుడు పాతికేళ్ళు ఒక ఇంట్లో పుట్టి పెరిగి మనదైన ఒక ఆలోచన సరళ ఏర్పరచుకున్న తర్వాత ఇంకొకరితోటి కాపురం చేయాల్సి వచ్చినప్పుడు ఎందుకు ఉండవండి. కానీ విచిత్రం కూడా చెప్పమంటారండి, అసలు వివాహ జీవితంలో ఉన్న గొప్పతనం ఏంటంటే చిలక గోరింకల్లా ఉండమన్నారండి. చిలకకి గోరింకకి పడదు యాక్చువల్గా. సోక్రటీస్ అని బహుశా మీకు తెలుసును, గ్రీకు చక్ర తత్వవేత్త, ఆయన భార్య జాంతప్ప అనేవాడు చాలా గయ్యాడట. అయినా ఆవిడతో కాపురం చేశాడు. ఎందుకు చేశావు నువ్వు అని అడిగితే నేను సహనం నేర్చుకునేది మా ఆవిడ నుంచే కదా అన్నాడు యాక్చువల్గా. అలా కుటుంబ జీవనంలో, వివాహ జీవితంలో మనకి పడని ఒక వ్యక్తితోటి మనం కాపురం చేస్తూ 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 వెళ్ళగా ఒక స్టేజ్లో ఏమవుతుందంటే మనలో లేని శక్తియుక్తులు, మన మీద మనకే లేని నమ్మకాలు ఆటోమేటిక్గా రావడం మొదలు పెడతాయి. నాకు తెలిసి కష్టాలు ఎవరికి వస్తాయని అడిగితే దమ్మున్నోడికే వస్తాయి, సామాన్యులు రావు అని పిల్లలకు నేర్పండి. పిల్లలకి ఇవన్నీ జీవిత సారాలుగా పుస్తక యాన్ ఫ్రాంక్ రాసిన పుస్తకాన్ని చూపిస్తారా, అరుణిమ సిన్హా జీవితాన్ని చూపిస్తారా, రాణి రుద్రమదేవి జీవితాన్ని చూపిస్తారా, కల్పనా చావ్లా జీవితాన్ని చూపిస్తారా, సునీత విలియమ్స్ జీవితాన్ని చూపిస్తారా, కోనేరు హంపి, పివి సింధు ఎవరి జీవితాన్ని చూపిస్తారో చూపించండి. స్త్రీమూర్తులు సావిత్రిబాయి పూలే మొదలుకొని నేటి స్త్రీల వరకు అనేక వందల మంది ఏ విధంగా జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళారో చెప్పండి.
చూడండి, స్త్రీ దాదాపుగా 2,000-3,400 సంవత్సరాల పాటు అణచివేయబడి వంటింటి కుందేలుగా చేయబడితే 1820s-30s వరకు సావిత్రిబాయి పూలే వచ్చేంత వరకు భారతదేశంలో బాలికల పాఠశాల గర్ల్స్ ఎడ్యుకేషన్ లేను అంటే 150-200 సంవత్సరాల కిందట మాత్రమే స్త్రీకి చైతన్యము, స్త్రీకి విద్య వస్తే ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గత 70 ఏళ్లలో కాస్త అటు ఇటుగా స్త్రీలు మొదటి జనరేషన్ ఒకసారి పక్కన పెడితే 2వ జనరేషన్ మొదలుకొని ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు, ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యారు, ఈ దేశానికి న్యాయమూర్తులు అయ్యారు, ఈ దేశంలో ముఖ్యమంత్రులు అయ్యారు, ఈ దేశంలో గవర్నర్లు అయ్యారు, ఈ దేశంలో సర్పంచ్లు అయ్యారు, ఈ దేశంలో కౌన్సిలర్లు అయ్యారు, చైర్పర్సన్లు అయ్యారు, బ్యాంకులు చైర్పర్సన్లు అయ్యారు. మీకు ఐసిఐసిఐ బ్యాంకు చందా కొచ్చర్ తీసుకుంటారా, అరుంధతి భట్టాచార్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తీసుకుంటారా, కాలు విరిగిపోయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన అరుణిమా సిన్హాని తీసుకుంటారా, 64 ఏళ్ల వయసులో కరీంనగర్ నుంచి వరంగల్ వరకు ప్రయాణం చేసి యుద్ధం చేసిన రాణి రుద్రమను తీసుకుంటారా, 23 ఏళ్లకి 9 ఏళ్ల పిల్లవాడిని నడుము కట్టుకొని 111 కిలోమీటర్లు గుర్రం మీద ట్రావెల్ చేసి 12 మంది బ్రిటిష్ సైనికుల్ని పడగొట్టిన ఝాన్సీ లక్ష్మీబాయిని తీసుకుంటారా చెప్పండి, పిల్లలకి చెప్పండి. కేవలం ముఖానికి ఏదో రంగులు వేసుకొని మేకప్ వేసుకొని ఏదో మామూలుగా టిక్టాక్లతోటి వాటితోటి ఉన్నది మాత్రమే జీవితం కాదని చెప్పండి. కేవలం ఒక ఫేస్బుక్లో బొంగ మూతితోటి ఒక చిన్న ఫోటో పెట్టుకుంటే లైకులు వచ్చేస్తే ఈ లైకులే జీవితం కాదని చెప్పండి. జీవితం చాలా విశాలమైనది చెప్పండి, జీవితం చాలా గొప్పదని చెప్పండి. అసలు మన కోసం కాకుండా సమాజం కోసం బతకడమే జీవితానికి అసలైన మార్గం అని చెప్పండి. ఇవన్నీ పిల్లలు చెప్తే నాకు తెలిసి ఆ యాంటీబాడీస్ తోటి వ్యాక్సినేషన్ తోటి దే విల్ బికమ్ ద గుడ్ సిటిజన్స్ ఆఫ్ ద బెస్ట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని మాత్రం చెప్పొచ్చండి.